రాజమండ్రి జైలుకి పంపించారు ఇన్ని రోజులకైనా కూడా న్యాయం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కదా ఎన్నో కేసులలో స్టే తెచ్చుకున్నారు ఎన్నో అవినీతికి పాల్పడినారు పోయినసారి తెలుగుదేశం గవర్నమెంట్ అవినీతిమయం అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా 23 సీట్లకు పరిమితం చేసినారు రాష్ట్ర ప్రజలు కూడా కాబట్టి వాళ్ళకి 23 సీట్లకు పరిమితం చేసిన రోజు కూడా వాళ్ళు ఏం చెప్పారు ప్రజలే మమ్మల్ని మోసం చేశారని మాట్లాడినారు తప్ప మేము తప్పు చేసినాం అందుకనే ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చినారు ప్రజలని చెప్పి వాళ్ళు భావించలేదు అదే రోజు కూడా ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయినారు 371 కోట్లు స్వాహా అయినాయి అదే తప్పు చేసినాం కదా అని వాళ్ళు భావించారు ఈ రోజు కూడా న్యాయానికి సంఖ్యలు పడినాయని చెప్పి మాట్లాడతారు వాళ్ళు కాబట్టి న్యాయానికి సంఖ్యలు పడినాయా అన్యాయానికి సంఖ్యలు పడినాయా తప్పు చేసిన సంఖ్యలు పడినాయా అవినీతి పరులకు సంఖ్యలు పడినాయా లేదా అనేది రాష్ట్ర ప్రజలు నమ్మినారా లేదా అనేది మీకు తెలియాలంటే ఇంకొక 6 నెలలు ఓపిక పడితే ఎలక్షన్లు వస్తాయి ఆ రోజు వచ్చే తీర్పును బట్టి మీరే అర్థం చేసుకుంటారు ఎందుకంటే కదా ఈరోజు రాష్ట్ర ప్రజలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసినటువంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఈ రోజు ప్రజలలో సింపతి కూడా లేదు అది సింపతి లేకపోగా ఈ రోజు ఆ పార్టీకి సంబంధించిన నాయకులే రోడ్లపైకి రండి ధర్నాలు చేయండి టైర్లు కాల్చండి వీలైతే కానీ చెప్పులు ఇచ్చరండి రాళ్ళు వేయండి పోలీసుల పైన దాడులు చేయండి అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే పనిలో పడినారు ఎంత రెచ్చగొట్టినా కూడా ప్రజలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఇంట్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అనేటివి అందుతున్నాయి లబ్ధిదారులు అందరూ కూడా లాభపడుతున్నారు అటువంటి పాలనను పోగొట్టుకొని చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలబడాలని చెప్పి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కోరుకోరు ఎందుకు మేము ఇంత క్లారిటీగా ఈరోజు కూడా ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే మాట ఎందుకు చెప్తున్నామంటే నాకు తెలిసినంత వరకు నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్ని స్కామ్లలో ఇదే అతి చిన్న స్కామ్ ఏమంటే అవి బయటపడలే ఇది బయటపడింది మీరు ఒక్కసారి ప్రీవియస్ గవర్నమెంట్కి పోయండి ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి ప్రతి దాంట్లో కూడా అవినీతిమయమైపోయి ఈరోజు కూడా అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసింది ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కానీ ఆయనకున్న ఒక అహంకారం ఏమరా అంటే నాకున్నటువంటి పరిచయాలు అటువంటివి నా స్నేహితులు అటువంటి వాళ్ళు అన్ని రంగాలలో కూడా మా వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు నేను ఏం చేసినా కూడా నన్ను కాపాడుకుంటారు అని చెప్పి ఒక భ్రమలో బతికినాడు ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వీళ్ళు విలువ ఇవ్వకపోయినా మర్యాద ఇవ్వకపోయినా సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వాళ్ళు మర్యాద ఇవ్వాలా లేదా ఎవడో పనికి మాలినాడు అంతా కూడా ఇష్టానికి వచ్చినట్టు నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు విమర్శిస్తారు బూతులు మాట్లాడతారు నీ అంతు చూస్తామంటారు అంటారు రేపు మా పాలన వస్తే కానీ ఎవరు నిడిచిపెట్టమంటారు ఏమన్నా ప్రజాస్వామ్యం ఇవన్నీ అయ్యే పనులేనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినాడు 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఎప్పుడైనా కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి ఈరోజు నారా లోకేష్ ఏ నియోజకవర్గానికి పోయినా కూడా ఏదో ఒక దాడి ఎందుకు జరుగుతుంది ఇప్పుడు మీ వెంట మనుషులు తిరగాలంటే ఒకటి మీతో ఉన్న స్నేహం కారణంగానే తిరగాల మీ బంధువైనా తిరగాల లేదా మీ వల్ల ఏదైనా లబ్ధి పొందితే అన్నా తిరగాల లేదా నీకు ఏమన్నా అయితే నేను కాపాడుతానే ధైర్యం ఇస్తే అన్నా తిరగాల ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం సాయం చేయలేదు కాబట్టి ఎవడు తిరగాడు చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్ళు ఎవరు వారానికి మించి సాయం చేయడు చంద్రబాబు నాయుడుకి బంధువులు అందరూ కూడా దగ్గర ఎవడు ఉన్నాడు ఎప్పుడు ఎలక్షన్లప్పుడు మాత్రం నందమూరి కుటుంబం వచ్చారు మిగతా టైమంతా వాళ్ళకు కూడా మోసమే ఆయన చేసేది కాబట్టి ఫైనల్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేయాలా ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రూప్ రౌడీ సీటర్లో లేకుంటే కానీ ఇల్లీగల్ వ్యాపారాలు చేసేటోళ్ళు ఖాళీగా పడింటారు ఈ గవర్నమెంట్లో వాళ్ళ ఆటలు సాగాక ఖాళీగా పడిన వాళ్ళకందరికీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఆశ్రయం ఏమని మీరు గొడవలు చేయండి మీరు తన్నండి మీరు చంపండి నేను చూసుకుంటా అని చెప్తే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా ఈయన ఎంట తిరుగుతారని ఒక ఆశ అంతే తప్పనిచ్చి మీరు రాసి పెట్టుకోండి అన్న మీ ఈరోజు సిఐడి వాళ్ళు చేసిన పని కరెక్టా కాదా అని ప్రజలు ఏమనుకుంటారనే దానికి మ్యాండేట్ రానున్న ఎలక్షన్స్ ఇవన్నీ ఎందుకు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయిన విషయం మీకు తెలుసా తెలీదా విలేకరులు నన్ను అడుగుతున్నారు ప్రశ్న ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు దొరికిపోయినాడు అనే విషయం రెండు రాష్ట్రాలలో ఉండే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసా తెలీదా తెలిసిపోయిన తర్వాత దే బ్రీఫ్డ్ మీ అని అన్నాడా లేదా అన్న తర్వాత కూడా నాకు దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినాడు కదా ఇది అంతే ఏది చేసినా కూడా ఆయన నాకు సంబంధం లేదంటారు అదే ఏదన్నా మంచి పేరు వచ్చిందనుకో అది ఆయనకు సంబంధం అని అంటారు